एवरीवन, वेलकम टू न्यू स्मार्ट चैनल। निन्ना लिकर सेल्स मदल बेटर मोन्नटिकि मोन्न 14 डिस्टिलरीज मेरु लिकर तैयार चेसुकोंडि अनि पर्मिशन इच्चारु। ई रोज निन्न 25% रेट्लु पेंचि मेरु सेल मदल पेडिते कनीसं रिस्ट्रिक्षन्स पोलीस एक्साइज कंट्रोल दाटिपोये परिस्थिति वच्चिंदि। वेल मंदि కిలోమీటర్ల బాలు దీరే ఫిజికల్ డిస్టెన్స్ భౌతిక దూరం పాటించటంలా ప్రపంచం దేశం సోషల్ డిస్టెన్స్ ఒక్కదాని మీద తీవ్రంగా శ్రద్ధ తీసుకోమని చెప్తుంటే ఈరోజు వేల మంది ఒకరినొకరు చూసుకుంటూ నిలబడే పరిస్థితి వస్తే మీ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు। మీ మీ ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఈరోజు పేద ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తున్నాయి। మీరు ఇంట్లో పేదోళ్ళకి కూటికి జరిగిన బిడ్డలకి కరోనా టైంలో నాలుగు ముద్దలు పెట్టలేని పరిస్థితిలో భర్తలు ఎగబడి మీరు పెన్షన్ రేటుతో కూడా 150 రూపాయలు 190 రూపాయలు 250 రూపాయలు పెట్టి క్వార్టర్లు 2-3 కొనుక్కునే పరిస్థితికి వచ్చేసేసినారు। ఇళ్ళు వదిలిపెట్టి ఎర్రటి ఎండలో క్యూలో నిలబడే పరిస్థితికి వచ్చినారు। ఆకలి చావులు మీరు 1000 రూపాయలు మీరు ఒక చేత్తో ఇచ్చి 2000 రూపాయలు 3000 రూపాయలు మందు రూపంలో వాళ్ళ దగ్గర కలగజేసే పరిస్థితికి వచ్చినారు। నిన్న ఒక ఎగ్జాంపుల్ ఒక సర్వేపల్లిలో ముగ్గురు చనిపోయారు। ఒక సర్వేపల్లిలో ముగ్గురు తాడిపత్రి పొదలకూరులో మీ వైసీపీ నాయకులు ఇద్దరు కార్యకర్తలు ఒక ఒడ్డుపోయిన శ్రీనివాసులిటిని పలుకూరు శ్రీనివాసులిటి తాగి ఇద్దరు 11 గంటల నుంచి తాగి సాయంత్రానికి ఒక శ్రీనివాసులిటి ఇంకో శ్రీనివాసులిటిని మర్డర్ చేశాడు। అక్కడ కోడూరులో హేమాద్రి అనే కుర్రోడు 25 ఏళ్ల కుర్రోడు తాగి బైక్లో కొట్టేసి చనిపోయినాడు ఊరికి పోతూ। అట్లే యాకసిరి పోలయ్య పొదలకూరు టౌన్లో గిరిజన్ ఉదయం 8 గంటల నుంచి క్యూలో నిలబడి 3 గంటలకి చనిపోయినాడు। ఒక్క సర్వేపల్లిలో ముగ్గురు చనిపోయినారు। మీరేం చేయాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి। ఈరోజు మీ డిస్టిలరీస్లో ఏ మందు తయారవుతుందని చెప్పేసి నేను అడుగుతా ఉండా అది ఏంది అసలు అంటే మీరు నవరత్నాలు ఈ విధంగా ఇంట్రొడ్యూస్ చేశారా ఇంత స్ప్యూరియస్ లిక్కర్ వారం రోజులు కంటిన్యూస్ గా ఈరోజు గవర్నమెంట్ షాప్స్ లో అమ్మే లిక్కర్ రోజుకి క్వార్టర్ లెక్కన వారం రోజులు దాగితే పక్షవాతం వస్తుంది। 2 క్వార్టర్ లెక్కన దాగితే చచ్చిపోతారు। 2014లోనే మీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ లో కల్తీ మద్యం అమ్మితే ఇప్పుడు కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు మనుషులు చచ్చిపోయినారు। మీ గవర్నమెంట్ లో ఆల్మోస్ట్ అదే కల్తీ మద్యం ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు। నేను ఒక్కటి చెప్తున్నా మీకు 10 రూపాయలకి తయారయ్యే క్వార్టర్ ఒక క్వార్టర్ మందు మీ డిస్టిలరీలో తయారీ ఖర్చు 10 రూపాయలు ఈరోజు అమ్మేది 150 రూపాయలు 12, 13, 14 రూపాయలకి తయారయ్యే మందు 190 రూపాయలు 200 రూపాయలు అంటే 10 రూపాయలతో 90 రూపాయలు 100 రూపాయలు అడిషనల్ గా ప్రజల మీద భారం వేస్తున్నారు। ఆ ప్రజలు చేసిన కాయ కష్టంతో మీరు ఇచ్చిన మందు తాగుతున్నారు। మీరు బహుశా ఎప్పుడు ఎవరు వినని బ్రాండ్లు తాగే వాళ్ళకైనా తాగని వాళ్ళకైనా బ్రాండ్లు వింటుంటాం ఎటుపోయినో అర్థం కావటం లే। అంతకుముందు ఎక్స్పోర్ట్ క్వాలిటీలు కింగ్ఫిషర్లు నాకౌట్లు 5000 బీర్లు పాత బ్రాండ్లన్నీ ఏమైపోయినాయో ఎవరికి తెలియదు। ఇప్పుడు మీరు మీరు నవరత్నాలు ఇంట్రడ్యూస్ చేసినారు దాంట్లో 1 బూమ్ బూమ్ 2 కోలా 3 బ్లాక్ బస్టర్ 4 గెలాక్సీ 5 9C హార్సెస్ 6 999 లెజెండ్ 7 మంజీరా 8 యూత్ స్టార్ 9 రాయల్ గ్రీన్ ఈ నవరత్నాలు ఉండేటున్నాయి। ఈ పేర్లు ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ప్రజలు విన్నారా అని చెప్పేసి అడుగుతుండ। ఎక్స్పోర్ట్ క్వాలిటీ మెక్డెవల్ వోల్టావన్ ఇటువంటి కంప్లీట్ ఎక్కడికి పోయినాయో అర్థం కావటంలా। ఆ బ్రాండ్లన్నీ గతంలో బ్యాక్ పైపర్ ఆఫీసర్స్ చాయిస్ కింగ్ఫిషర్ 5000 అన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇతర దేశాలకి ఎగుమతి అయ్యే క్వాలిటీ। ఈరోజు సింగరాయకొండలో డిస్టిలరీ మెక్డెవల్ మూతేసుకున్నారు। మా సర్వేపల్లిలో ఎస్ఎన్జి డిస్టిలరీ అంతకుముందు కూడా ఉండింది తెలుగుదేశం టైంలో కూడా ఆ బ్రాండ్లు ఏమి తయారు చేయటం లేదు। ఇప్పుడు కొత్త బ్రాండ్లు వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాండ్ తయారు చేసే పరిస్థితికి వచ్చేసేసింది।
ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు తయారు చేసేది ఒక్క మా సర్వేపల్లిలో కొత్తగా గ్రీన్ చాయిస్ రోల్ మోడల్ గోల్డ్ రమ్ ఎస్ఎన్జీ నంబర్ 1 రాయల్ ప్యాలెస్ గోల్డ్ చెఫ్ బ్రిటిష్ ఎంపైర్ కింగ్ లూయిస్ ఎప్పుడన్నా విన్నావా వినలేదే తెలుగుదేశం టైంలో ఒక షిఫ్ట్ పనిచేస్తుండింది ఇప్పుడు సర్వేపల్లి డిస్టిలరీ 3 షిఫ్ట్లు పనిచేస్తుంది చెత్త మందు తయారు చేసే డిస్టిలరీస్ ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా కొత్త బ్రాండ్లు వేసి జస్ట్ స్పెల్లింగ్లు మార్చేసేసి 50 రూపాయలు రేట్లు పెంచేస్తుంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీలు మూతేసుకునే సేల్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్లో సింగరాయకుండలో మెక్డోల్ మూసుకుంటే కింగ్ఫిషర్ ఎక్కడ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఏమనుకుంటున్నారు ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతా ఉండ ఎవరిచ్చారు మీకు అధికారం అంటున్నా నేను ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా మీరే ఇప్పుడు మీ నారాయణ స్వామి గారు చెప్పినారు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందేనని కేంద్ర ప్రభుత్వం కేరళకు కూడా ఇచ్చింది తమిళనాడు కూడా ఇచ్చింది తెలంగాణ కూడా ఇచ్చింది ఈ 3 రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ ఉంది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే మీరు తెరిచారు ఇతర రాష్ట్రాలు రెడ్ జోన్ నుంచి కంటైన్మెంట్ ఏరియాస్ నుంచి నిన్న మా ఊళ్ళల్లో చెప్తున్నారు అక్కడ పల్లెటూళ్ళల్లో అలిపురంలో తోటపల్లిగూడులో ఎక్కడెక్కడ మండలాల్లో ఉండని వచ్చేసారు అక్కడ ఆడవాళ్ళు క్వశ్చన్ చేసినారు ఏమయ్యా మమ్మల్ని బయట మా పొలంలో పోతే లాఠీలకు జరిపించినారు లాఠీలతో పోలీసులు కొట్టారు ఇప్పుడు మాత్రం ఎక్కడెక్కడ బయట రెడ్ జోన్లో వాళ్ళు కూడా టౌన్ వాళ్ళందరూ మా ఊళ్ళకు వచ్చేసి స్క్యూల్లో నిలబడితే మాకు ఆ రోగాలు వస్తే ఏం చేయాలని చెప్పేసి బాధపడిన పరిస్థితి మీరు పక్క రాష్ట్రాలు నుంచి ఈరోజు తెలంగాణ నుంచి తమిళనాడు నుంచి మరి ఆంధ్రప్రదేశ్లో ఉండే బ్రాండీ షాపుల దగ్గరికి వచ్చే పరిస్థితి వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి